యేసు క్రీస్తు నామమున మీ అందరికి శుభములు అందిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఆరోగ్యము, ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు. ఈ వేదన శ్రమల దినాల్లో కూడా, నా జీవితంలోని శ్రమలల్లో కూడా దేవుడు అడుగడుగున సహాయం చేస్తూ, అడుగడుగున ఆశీర్వదిస్తూ నన్ను బలపరుస్తున్నందుకే యేసు క్రీస్తుకు, ఆయన పాదాలకు సర్వదా నేను కృతజ్ఞుణ్ణి. ఈ పరిచర్యలో నిలబడడానికి ఆర్థికంగా చాలామంది బిడ్డలు ముందుకు రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కొందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు ముందుకు వచ్చారు, బలపరుస్తున్నారు. వారి కుటుంబాలను, వారి బిడ్డలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. పరిచయం చేయండి దయచేసి. చూసిన వాళ్ళు చూసినట్టుగా గప్చుపుగా ఉండిపోతున్నారు, మాకు తెలిసిపోతుంది యూట్యూబ్లో. వాళ్ళే చూస్తున్నారు, ఇక పరిచయాలు చాలా తక్కువైనవి. దయతో మీరు పరిచయం చేయాలని మనవి చేయ. ఎవరిలో ఎప్పుడు ఏ వాక్యం పనిచేస్తుందో తెలియదు. నిర్గమకాండము 54వ సిరీస్ 7వ అధ్యాయము 3-4 వచనాలు. అయితే నేను ఫరో హృదయమును కఠిన పరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసిన ఫరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట చాలా నన్ను కదిలిస్తోంది. ఫరో హృదయమును కఠినపరచ, దేవుడు కఠినపరచలేదు, కాని కఠినపరచుకుంటున్న మానవుని హృదయాన్ని కఠినత్వానికి వదిలివేయడమే కఠినపరచడం, అప్పగించడమే కఠినపరచడం. దేవుడెప్పుడు ఎవరిని నాశనానికి కఠినపరచడు. ఆయన స్వాతంత్రం ఇచ్చాడు మానవునికి. ఫరోను ఆయనే కఠినపరిచి ఆయనే విడుదల చేస్తాడా? లేదు. మానవుడు కఠినపరుచుకుంటూ ఉండగా, సరే బిడ్డ నీవు ఇంతగా నేను బ్రతిమలాడుతున్నా కఠినపరుచుకుంటున్నావు అని వదిలివేయడమే కఠినత్వానికి అప్పగించడం. అయితే ఈ మధ్య కాలంలో దేవుని ప్రేమ ఏదో చేస్తుంది. ఏంటిదది? ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసెను. ఒక అన్నయ్య తమ్మునితో అంటూ ఉన్నాడు, నేను ఒక మాట చెప్తే 100 సార్లు చెప్పినట్రా, ఏమనుకుంటున్నావు అని అన్న తమ్మునితో అంటున్నాడు. ఒకరి ఇంట్లో ఒక్కసారి మాట్లాడితే ఇక నేను ఎక్కువ మాట్లాడను, నేను ఒకటేసారి చెప్తా. ఇది మానవుని మాట. కానీ నా దేవుడు నా సూచక క్రియలను విస్తరింపజేసేదను. ఒక్క సర్పములతోనే ఆ 10 కర్రల్ని 10 సర్పాలని మింగివేసినప్పుడే నా మాట వినలేదు కనుక మీరంతా నాశనం అయిపోతారు అని ఉండవచ్చు, అనగలడు దేవుడు. ఒక్క అద్భుతం చాలు, నేను ఒకటేసారి మాట్లాడితే ఎక్కువ మాట్లాడను అని అనలే నా దేవుడు. ప్రేమకు పట్టుదల ఎక్కువ, ప్రేమకు పట్టుదల ఎక్కువ. చాలాసార్లు బయటి వాళ్ళు విసిగిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు తమ బిడ్డల విషయమే విసిగిపోరు. ఇంతకాలమా మా వదిలేసే అని అంటాం. మరి మానవ ప్రేమకే ఇంత బలం ఉంటే నా దేవుని ప్రేమకు ఎంతో బలం ఉంది. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చాలా భావగర్భితమైన మాట. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే
ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించు. ప్రేమకు ముఖ్యంగా దేవుని ప్రేమకు పట్టుదల ఎక్కువ. అందుకే నేను ఒక పాట రాశాను, అది ఇంకా విడుదల కాలేదే ఉచితమైతే చాలా పాటలు ఉన్నవి విడుదల కావాలి, మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. చీకటింతో మర్మం మనిషికి అందనంత మరణం, కంటి పాపలే చూడలేని శమ పొంచియున్న వేళ, మంటిలోకి నా ప్రాణమే అడుగంటుచున్న వేళ, నీ ప్రేమలోతు నేనెరుగకున్నను కరుణించినావయా, నన్ను కాపాడినావయా. బంగాళాఖాతం యొక్క సముద్రానికి, బంగాళాఖాతానికి లోతు తెలిసిపోయింది, పసిఫిక్ సముద్రానికి లోతు తెలిసింది, అరేబియా సముద్రాన్ని యొక్క లోతు తెలిసింది, కానీ నా యేసు ప్రేమ యొక్క, ప్రేమ సముద్రం యొక్క లోతు ఇంతవరకు తెలియలేదు. నీ ప్రేమ లోతు నేనెరుగకున్నను కరుణించినావయా, నన్ను కాపాడినావయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు, దేవుని ప్రేమ 70 ఏళ్ళే, మన 20 ఏళ్ళే, ఒకవేళ 120 ఏళ్ళు ఉన్నా లేదా 1000 సంవత్సరాలు బ్రతికినా హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నా, ఒక్కసారి నాక్ చేసి వదిలేసే ఇక వాణ్ణి అనలేదు. యోహాను సువార్త 19:30 ఆ మాట ఉంది కదా, యేసు సమస్తము సమాప్తమైనదని ఎరిగి అప్పగించి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు అంటాడు, సమాప్తమైనది. దేవుని ప్రేమకు పట్టుదల ఎక్కువ నానా. మరి ఇంత పట్టుదల గల ప్రేమను నీ చెంతకు వస్తూ ఉంటే విస్తరింపజేస్తున్నాడు. ఇంకా ఎప్పుడో చంపాల్సింది నిన్ను, ఎప్పుడో ఆ గర్భంలో ఉన్నప్పుడే నిన్ను, పిండమై ఉన్నప్పుడే చంపాల్సింది, కాంపు పీటల మీదే చంపాలి, 5 ఏళ్లకు 6 ఏళ్లకు 10 ఏళ్లకు 20 ఏళ్లకు 30 ఏళ్లకే నేను చంపాల్సి ఉండే, కానీ ఆయన విస్తరింపజేస్తూ ఉన్నాడు. అద్భుతాలన్నీ ఆయన ప్రేమలో ఒక భాగమే, శిక్షలన్నీ కూడా ఆయన ప్రేమలో ఒక భాగమే. నీవు తన బిడ్డగా మారిపోవాలి. ఫరో నీ ఆయన హృదయం కఠినపరుచుకుంటాడేమో, కానీ నేను కఠినత్వానికి అప్పగించక ముందు ఈ మధ్య కాలంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ ద మ్యాన్, మనిషి వైపుకు దేవుడు తన కృపను తన ప్రేమను విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఈ ప్రేమను చులకనగా ఎంచుకు. యెహోవా మీకు దొరుకు కాలమంది ఆయనను వెతకాలి. ఒక సమయం వస్తుంది, అయ్యో ఇప్పుడే మరణం వచ్చిందా? అవును, మరణంతో ఒకటి సంధి చేసుకున్నాడు, ఎస్ నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా, నాకు కొంత టైం ఇచ్చింది మరణం, మరణ దూత ఇచ్చాడు, కానీ వచ్చే ముందు నాకు తెలియజేయాలి నువ్వు సుమా, నా దగ్గరికి వచ్చే ముందు నువ్వు తెలియజేయాలి, తలుపాలంటే ఓకే నేను తలుపుతాను అన్నాడు మరణ దూత. ఒకరోజు రానే వచ్చింది, మన ఇష్టం వచ్చినట్టు బతికిన తర్వాత వెనక నుండి వచ్చి మరణ దూత తట్టాడు, నీ టైం అయిపోయింది ఇక రావాల్సిందే. అయ్యో నాకు చెప్తాను, నువ్వు చెప్పలేదే పిచ్చివాడా, నీకు వినబడిన వాక్యము నా హెచ్చరిక కాదా, నీకు వచ్చిన రోగము నా హెచ్చరిక కాదా, నీకు తగిలిన యాక్సిడెంట్ నా హెచ్చరిక కాదా,
నీకు తెల్లబడుచున్న వెంట్రుకలు నా హెచ్చరిక కాదా? నీ కృంగిన మనస్సు నా హెచ్చరిక కాదా? వినబడుచున్న దేవుని వాక్యము దేవుని సేవకుడు నా హెచ్చరిక కాదా? గనుక సమయం అయిపోయింది మూర్ఖుడా, నీవు రావాల్సిందే, పట్టుకొని వెళ్ళావు. దేవుని ప్రేమకు పట్టుదల ఎక్కువ. ఈ పట్టుదల కలిగిన ప్రేమను నీ మూర్ఖపు పట్టుదలతో వదిలించుకోవాలనుకో. ఆయన ప్రేమకు మరోవైపు ఉంది, అది నరకం, మండుచున్న గుండె. అది అక్కడికి వెళ్ళకు. నువ్వు ఎప్పటికీ యేసుతో మహిమలో బ్రతకాలి. మారిపో నేస్తమా, మారిపో. ప్రార్థన చేసుకుందాం. మా కన్న తండ్రి, మీకు వందనాలు. మా మూర్ఖతను బట్టి నీవు మమ్మల్ని వదిలేయలేదు. మేము మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటున్నావు. మా పాపములకు తగినట్టు మమ్మల్ని శిక్షించలేదు. నీ కృపను విస్తరింపజేశావు, మీకు వందనాలు. మీ విస్తరిస్తూ ఉన్న వాక్యము, విస్తరిస్తున్న ఆయుష్, విస్తరిస్తున్న ఆరోగ్యము, విస్తరిస్తున్న ఈ అద్భుతాలను బట్టి వందనాలు. మేము మారిపోవాలి. బిడ్డల్ని కనికరించమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి ఇతరులకు పరిచయం చేయండి. ఇప్పటికల్లా లక్షల మందికి వెళ్ళాలి. ఎందుకో ఎక్కడో అడ్డగించబడుతుంది. విన్నవారు విన్నట్టు తమ పిడికిల్లో దాస్తున్నారేమో. దయతో పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే ఆర్థికంగా నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.